అందరికి నమస్కారాలు. అదే సమయంలో గౌరవనీయులైనటువంటి ఈశ్వరన్ గారు, మిగిలిన గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్, అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రెండు ప్రభుత్వాలకు సంబంధించి అధికారులు, అదే మరి సహస్ర మంత్రివర్గ సభ్యులు, డిస్టింగ్విష్డ్ గెస్ట్కి అందరికీ నమస్కారాలు. His Excellency, Excellencies from Singapore, our ambassadors, Gammigil friends, Kandarki Namaskaralu. Meekandariki okasari gurtu chestunnanu, nenu election manifesto ichchetappude, election campaign chesetappudu, Amaravati, Amaravati aa roju peru raledu, oka manchi city gadtam, Singapore lanti city ni నూతన రాజధాని క్రియేట్ చేస్తామని ఆ రోజు నేను చెప్పడం, తర్వాత ప్రజలు కూడా సింగపూర్ అంటే మోస్ట్ లివబుల్ సిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అనే నమ్మకంతో ఆ రోజు ప్రజలు కూడా ఎండార్స్ చేయడం, అదైన తర్వాత ఇంత ముందు అయితే నేను అమెరికాకి వెళ్ళాను ఐటీ కంపెనీస్ కోసం, 1995 ఫస్ట్ సీఎం అవుతానే సమైక్య ఆంధ్రప్రదేశ్లో, కానీ ఈసారి ఫస్ట్ విజిట్ నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్కి వెళ్ళి మీరు ఒక సిటీ కట్టాలి, మీరు సహకరించమని ఆ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాను. సింగపూర్ గవర్నమెంట్ ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు కూడా సింగపూర్లో ఉండే పరిపాలన కానీ, అక్కడుండే ప్రజల సాటిస్ఫాక్షన్ కానీ, అక్కడ లివబుల్ కండిషన్స్ కానీ నేను ఎప్పుడు అభినందిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక చిన్న కంట్రీ అయినా వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, ఎథిక్స్ ఉంటాయి, సమర్థత ఉంటుంది. ప్రజలు ఎవరైనా సరే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ సింగపూర్లో సెటిల్ కావాలి, సింగపూర్లో ఉండాలని కోరుకుంటారు. అంటే ప్రాణాలకు సేఫ్టీ ఉంటుంది, ఫ్రీగా తిరగచ్చు, క్రమశిక్షణ ఉంటుంది, అదే మరిగా అన్ని విధాల ఏది కావాలన్నా ఎంటర్టైన్మెంట్ మొదలుకొని అన్నీ కూడా ప్రొవైడ్ చేసే పరిస్థితి ఉంటుంది, కాబట్టి అందరూ అక్కడికి పోవాలని చెప్పి కోరుకుంటారు. అలాంటిది నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు అప్పుడు టెండర్లు పిలవలేం కాబట్టి నేను ఒకటే అడిగాను, ఈరోజు మీరు ముందుకు వచ్చి మాకు ఒక మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. దానిపైన సింగపూర్ గవర్నమెంట్ క్యాబినెట్ తీసుకెళ్ళి వితిన్ 15 డేస్లో దాన్ని యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి 6 నెలల లోపలనే మనకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అని ఇచ్చారు. అది అయిన తర్వాత వారిని రిక్వెస్ట్ చేసింది, ప్రపంచంలో చాలా కంట్రీస్ని రిక్వెస్ట్ చేశాం, ఈరోజు ఒక సింగపూరే కాదు జపాన్ కూడా రిక్వెస్ట్ చేశాం, ఈవెన్ దుబాయ్ని కూడా రమ్మన్నాం, ఇంకా మిగిలిన కంట్రీస్ని రమ్మన్నాం, కానీ సింగపూర్ ఇంట్రెస్ట్ చూపించి మనం కోరిన వెంటనే ఒక సిటీ డెవలప్మెంట్ చేయడానికి కూడా, ఒక సీట్ క్యాపిటల్ డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇది నెక్స్ట్ ఫేజ్. అదే మరిగా ఆ రోజు మేము అనుకున్నది ఒక మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి కావాలి కాబట్టి చేయూత నిమ్మని చెప్పి కోరాం. ఒక్క విషయంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, గుడ్ గవర్నెన్స్లో కానీ, టూరిజం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ కూడా హెల్ప్ చేయమని కోరాం. దానిపైన ఆ రోజు వారు ఆమోదించి ఒక అన్నిటి కూడా యాక్సెప్ట్ చేసి ఒక ఎంఓయూ చేసుకున్నాం. దీన్ని అమలు చేయడం కోసం మీటింగ్స్ ఎప్పటికప్పుడు పెడుతున్నాం. ఇది జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ. అటు సింగపూర్ గవర్నమెంట్, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన వాళ్ళందరూ కలిసి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవడానికి ఒక 6 నెలలకు ఒకసారి సింగపూర్ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం, 6 నెలలకు ఒకసారి మేమంతా సింగపూర్కి వెళ్ళడం, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఈరోజు మీటింగ్లో ఇవన్నీ అప్డేట్ చేసుకున్నాం. సింగపూర్ డెవలప్ మన అమరావతి డెవలప్మెంట్ మొత్తం ఒకసారి సమీక్ష చేసుకున్నాం. ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్ మీద ఇప్పుడే ఎంఓయూ చేశారు ఏడీబీ అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ కింద. రెండు ఏజెన్సీస్ కూడా సింగపూర్ కన్సార్టియంకి 58%, ఆంధ్రప్రదేశ్ ఏడిసి అమరావతి డెవలప్మెంట్ కంపెనీకి 42%. ఈ రెండు కలిసి పనిచేయడానికి ఇప్పుడే చేశారు. ఈరోజు 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఏ విధంగా ప్రమోట్ చేయాలి, మార్కెటింగ్ ఎడ్ చేయాలి, ఫైనాన్స్ ఎట్ రీచ్ చేయాలి,
ఇంకా ఆ కంపెనీ కూర్చొని మొత్తం మనం ఇచ్చే ల్యాండ్ 3 ఫేజెస్ ఇస్తున్నాం. ఈ 3 ఫేజెస్లో ల్యాండ్ ఇస్తే ఆ కంపెనీ డెవలప్ చేసి మార్కెట్ చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వెల్త్ క్రియేట్ చేయడానికి ముందుకు పోతారు. అదే సమయంలో ఈ విషయమే కాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా ఇక్కడ మేము డిస్కస్ చేయడం జరిగింది. ఒకటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, దానికి ఏమేం చేస్తే బాగుంటుందని బెస్ట్ ప్రాక్టీసెస్ కింద చాలా వర్క్షాపులు పెట్టారు. ఒక వాటర్ రెసిలియన్స్ సైట్ విజిట్ కానీ నెంబర్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ కానీ కన్వెన్షన్స్ పెట్టారు. అదే మరి ఇవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది కాకుండా ఈరోజు ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడాం. ఎకనామిక్ డెవలప్మెంట్లో ఏ విధంగా సింగపూర్ మనకు హెల్ప్ చేస్తుంది, ఎట్లా కంపెనీస్ని ప్రమోట్ చేస్తారు, ఆ కంపెనీస్ అన్నీ ఏ విధంగా ఇక్కడికి వస్తాయి, మనం కౌంటర్ పార్ట్ కింద ఎట్లా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఇది వర్కౌట్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఒకటి క్రియేట్ చేసి ఇమ్మీడియట్గా అక్కడ నుంచి యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేయడానికి దీన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేశాం. ఇంకొక పక్కన ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్. ఈరోజు వాళ్ళకుండే ఆర్గనైజేషన్స్తో ఈరోజు మన దగ్గర పెద్ద ఎత్తున మనం కూడా స్కిల్ డెవలప్మెంట్ ముందుకు పోతున్నాం. ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏ విధంగా ముందుకు పోవాలని వారితో మాట్లాడుకుని ఒక ఎంఓఏ చేశాం. వాళ్ళ యొక్క మెష్ ఇట్ ఈస్ మల్టీ ఆంటర్ప్రెన్యూర్ అండ్ స్కిల్ హబ్, వారితో మనం ఎంఓఏ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు 1 మంత్ లోపల ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తూ భవిష్యత్తులో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకుని దీనికి కావాల్సిన ఫండ్స్ కానీ మిగిలిన యాక్టివిటీస్ కానీ లాజికల్గా తీసుకోవడానికి కూడా ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పక్కన సింగపూర్ నుంచి రావాలన్నా పోవాలన్నా ఎయిర్ కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది, దానికి కూడా వితిన్ 30 డేస్. ఈరోజు చాలా స్పష్టంగా ఎందుకంటే మనం ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇక్కడ రాలేదు. ఏ సిటీ డెవలప్ కావాలన్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అవసరం. అందుకే సింగపూర్ ఎయిర్లైన్స్ ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కావాల్సిన క్లియరెన్స్ అని ఇస్తున్నాం. 30 రోజుల్లో ఇవి ఆపరేట్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాం. నెక్స్ట్ మంత్ వరల్డ్ సిటీ సబ్మిట్ సింగపూర్లో ఉంది, అప్పటి లోపల ఇది వస్తే రాబోయే రోజుల్లో డైరెక్ట్గా అక్కడి నుంచి వాళ్ళు రావడానికి కానీ మనం ఇక్కడి నుంచి పోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇంటర్నేషనల్ కూడా ప్రపంచానికి కనెక్ట్ చేసే అవకాశం వస్తుంది, దానికి కూడా ఇప్పుడే నిర్ణయించాం, అది కూడా తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈ అర్బన్ స్కెచెస్ ఎగ్జిబిషన్ సింగపూర్ అండ్ అమరావతి దీనికి నిర్ణయం చేయడం, ఇది కాకుండా ఏపీ లైబ్రరీ స్టడీ ట్రిప్ టు సింగపూర్ ఇది కూడా ఎప్పటికప్పుడు చేసి మన లైబ్రరీ సిస్టాన్ని కూడా పటిష్టంగా చేయడం, ఎలక్ట్రానిక్ లైబ్రరీ కూడా పెట్టుకోవడం, ఇవన్నీ ఏం చేయాలో దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కాకుండా స్టూడెంట్ ఇమ్మర్షన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అమరావతి అండ్ ఆల్సో సింగపూర్ ఇది కూడా వర్కౌట్ చేయమన్నాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. అల్టిమేట్గా ఈ ప్రాజెక్టు ప్రారంభం మాత్రం, ఈ ప్రాజెక్ట్ని 3 ఫేజెస్లో 15 ఇయర్స్లో పూర్తి చేయాలని ఎప్పుడో ఒక అవగాహనకు వచ్చాం. అవన్నీ ఇప్పుడు లీగల్ ప్రొసీజర్స్ అన్ని ఫైనలైజ్ అయినాయి. 2 ప్రభుత్వాల మధ్య ఉండే మిగిలిన అన్ని విషయాలు వర్కౌట్ చేశాం. దీన్ని కూడా ట్రాన్స్పరెంట్గా ముందుకు పోవాల్సి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఈరోజు కాంపిటీషన్లోనే ఎవరైతే ఇంట్రెస్ట్ పిలవడం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పిలిచి ఈ రోజుకి ఈ స్టేజ్కి వచ్చాం. ఈరోజు 0 డేట్ స్టార్ట్ అయింది, ఇప్పటి నుంచి ముమ్మరంగా పనులు అవుతాయని చెప్పిన అభిప్రాయం. అందులో సింగపూర్ గవర్నమెంట్ చాలా సిస్టమేటిక్గా ఉంటారు, ఎఫిషియెంట్గా ఉంటారు. ఎప్పటికప్పుడు మినిస్టర్ గారు కూడా వారికి సజెషన్స్ ఇస్తున్నారు. ఇక్కడి నుంచి మనం కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. నేను మనస్ఫూర్తిగా సింగపూర్ గవర్నమెంట్ని ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. గడిచిన 400-300 సంవత్సరాలుగా అన్ని విధాలా సహకరించారు. ఈరోజు ఈ సిటీకి ఈ మాత్రం ప్రాధాన్యత వచ్చిందంటే, లేకపోతే ఒక విజిబిలిటీ వచ్చిందంటే దానికి చాలా సహకరించిన సింగపూర్ గవర్నమెంట్ని అన్ని విధాలా అభినందిస్తూ మీకు మిగిలిన డీటెయిల్స్ అన్నీ మేము మీకు ఇస్తాం. ఎంఓయూలో ఉండే డీటెయిల్స్ అన్నీ మీకు అందజేయబడతాయి. కాబట్టి ఇది ఒక హిస్టారిక్ డే. ఇంతవరకు జరిగిందంతా కూడా ప్రాసెస్ చేశాం. ఈరోజు ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి
యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఈరోజు యాక్షన్ మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా 3 months, 6 months, 1 year దేర్ విల్ బి విజిబిలిటీ ఫర్ సీడ్ క్యాపిటల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, రియలీ ఐఎమ్ థ్యాంకింగ్ ఆనరబుల్ మినిస్టర్. ఈజ్ ఫ్రమ్ ది బిగినింగ్, నాట్ ఓన్లీ నౌ. సో ఫార్ ఈ హాస్ కమ్ హియర్ సో మెనీ టైమ్స్. ఐ ఎమ్ నాట్ కౌంటింగ్, ఫ్రాన్సిస్ అండ్ అజయ్ జైన్ హ్యాస్ టు కౌంట్ అండ్ టెల్ మీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు సింగపూర్ అండ్ ఆల్సో ఫర్ మేకింగ్ దిస్ ఎ సక్సెస్. నౌ సింగపూర్ యూఆర్ ఆల్ అవేర్, ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ సింగపూర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో సింగపూర్ ప్లేస్. ఇట్ ఈస్ మోస్ట్ లివబుల్ సిటీ. థ్యాంక్ యూ సార్. వీ టోల్డ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ టు మేక్ అమరావతి యాజ్ సింగపూర్, అనదర్ సింగపూర్. వన్ ఆర్ టూ టైమ్స్ ఈ టోల్డ్ వెరీ క్లియర్లీ ఇట్ విల్ బి బెటర్ దెన్ సింగపూర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ న్యూ వన్ ఇన్ సింగపూర్. వన్ బై వన్ యూ యాడెడ్ హియర్. ఇట్ ఈస్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ. వీఆర్ హ్యావింగ్ సో మెనీ అడ్వాంటేజెస్. ఎక్సలెంట్ రివర్, నో వేర్ ఇన్ ది వరల్డ్ దిస్ టైప్ ఆఫ్ రివర్ ఫ్రంట్. అబండెంట్ వాటర్. వీఆర్ గోయింగ్ టు ఇరిగేట్ నియర్లీ ఫ్రమ్ హియర్ ఆల్ రివర్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ శ్రీకాకుళం వంశధార టు పెన్న. 5 rivers వీఆర్ లింకింగ్. యాజ్ ఆన్ టుడే గోదావరి అండ్ కృష్ణ వీఆర్ ఏబుల్ టు లింక్. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఆఫ్ వాటర్. వెరీ ఫెర్టైల్ ల్యాండ్. ఈవెన్ యూ కెన్ గ్రో ఎక్సలెంట్ గ్రీనరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ అవర్ పీపుల్ ఆర్ వెరీ డైనమిక్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అసెట్ ఫర్ అస్. నాలెడ్జ్ వైజ్, క్రియేటివ్ వైజ్, ఎవ్రీథింగ్ దే ఆర్ వెరీ డైనమిక్ విత్ సింగపూర్ ఇన్స్పిరేషన్. సింగపూర్ ఈజ్ ఎ ఐకాన్. సింగపూర్ ఈజ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ సో మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో విత్ యువర్ కోఆపరేషన్ వీ వాంటెడ్ టు బిల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ అమరావతి. అండ్ ఆల్సో వీ వాంట్ డెవలప్ అవర్ స్టేట్ ఇన్ ఎ బిగ్ వే. ఫర్ దట్ వీ నీడ్ యువర్ కంటిన్యూస్ సపోర్ట్ అండ్ ఆల్సో ఆల్ మార్కెటింగ్ ఆల్సో, నాట్ ఓన్లీ సపోర్ట్ అండ్ ఆల్సో మార్కెటింగ్ ఆల్సో ఆల్ ఓవర్ ది వరల్డ్. విత్ దిస్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ సింగపూర్ డెలిగేషన్ అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్స్ అండ్ మై మినిస్టర్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ యాజ్ ఎ రియాలిటీ. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.